ఈ ఆవకాయ దండకం చదువుకుంటే ఆవకాయ టేస్ట్ శుచి రుచి అన్నీ పెరుగుతాయి తప్పకుండా రోజు ఆవకాయ తినేముందరి ఇది చదువుకోండి శ్రీ మహావిష్ణువు మదిలోన మెరసి ఉప్పు కారం ఆవ పొడులతో కలిసి లక్ష్మీనారాయణుల ఆశీస్సులందుకొని మానవులకు క్రొత్త టేస్ట్ చూపించగా శ్రీ శివుని దయ వల్ల నూనెను రప్పించి అన్ని కలిసి ఆవకాయనే పేరుతో ఇలలోన శాశ్వత కీర్తిని బడసి తెలుగువారి ఇంట ఇలవేల్పువై వెలసి తెలుగువారికి కీర్తి తెచ్చినావమ్మా తెలుగువారికి మిగుల ప్రియమైన దాన తిన్నగొద్ది రుచి మరగించుదాన నిన్ను మరువగలేము ఏనాటికైనా ఇంటింట నీ పేరు వినిపించునన్నా ఊరగాయలలో నంబర్ వన్ను నీవు మాగాయకే నీవు అక్కవైనావు మెంతికాయకి తోటి కోడలైనావు ముక్కల పచ్చడికి తల్లివైనావు ముద్దపప్పు అన్నం బాగుగా కలిపి బాగా నెయ్యి వేసి నూనె నంజుకు తింటే ఆ రుచి వర్ణింప బ్రహ్మకైనా తరమా ఆధరువులెన్నైనా విస్తట్లో ఉన్నా నీవు లేని విస్తరికి మార్కులే సున్నా నిన్ను చూస్తే కనుల పండుగో ఎన్నా అన్నన్న ఇది గదా ఊరగాయన్నా నువ్వు లేని తెలుగిల్లు ఉండబోదమ్మా నిన్నెంత తిన్నా తృప్తి లేదమ్మా ఎండ మండిన గాని నోరు పొక్కిన గాని అస్సు ఉస్సంటూనే తృప్తిగా నిన్ను తిని మాటి మాటికి నీ నామమే తలుచుకొని మురిసి మురిసి మేము లేతుమోయమ్మా దోశలు పెసరట్లు దిబ్బరొట్లలోన నిన్ను చేర్చి తింటుంటే స్వర్గమే కనిపించు గూబగుహీమన్న శబ్దమే వినిపించు అయినగా నీ కనులు మూసి నిన్ను ధ్యానించి ఒక్కొక్క ముద్దని శ్రద్ధగా తింటుంటే ముక్కోటి దేవతల దర్శన ఫలితమే ఈజీగా మాకు కలుగునోయమ్మా నియమము తప్పక ప్రతి ఏటా మేము ఆవకాయనోము నోతుమోయమ్మా జాడీల్లో కూర్చుని ఆశీర్వదించమ్మ స్థిరముగా మా ఇంట విలసిల్లవమ్మ మా ఆరోగ్యము నీ చేతిలో ఉందమ్మ కనిపెట్టి కాపాడి చల్లగా చూడమ్మ నమస్తే నమస్తే నమః ఆవకాయ కటాక్ష ప్రాప్తిరస్తు. నా పేరు జోసులమ్మ, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఏమిటి మధ్య పెరడీలు పాడడం లేదని అనుకుంటున్నారా? ఆవకాయ పెట్టడంలో బిజీగా ఉన్నానండో. ఆంధ్రలో ఏంటో ఆవకాయ తినకపోతే ఎలాగా? మీరందరూ కూడా బాగా ఆవకాయలు అగాయించేస్తూ ఉంటారనుకుంటాను.